కరోనా వైరస్ ను నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యల్లో భాగంగా లాక్ డౌన్ ప్రకటించడంతో వైరస్ మాట ఏమో గాని ఊహించని రీతిలో చెరుకు రైతులు ఇబ్బందుల్లో పడ్డారు. చెరుకు కోతకు వచ్చే టైంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నందున రవాణా సౌకర్యం లేక కూలీలు దొరకని పరిస్థితుల్లో చెరుకు సకాలంలో కటింగ్ జరగకపోవడంతో పంటలు దిగుబడి తగ్గి రైతు పెట్టిన పెట్టుబడి రాక చెరుకు రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో చెరుకు రైతులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని మండలాల్లో రైతులు చెరుకు పంటను అధిక మొత్తంలో సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చే సబ్సిడీ ఆధారంగా ఉన్న కొద్ది భూముల్లో రైతులు చెరుకును సాగు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు అధిక సంఖ్యలో ఈ చెరుకు పంటను సాగుకు రైతులు ముందుకు రావడంతో జిల్లాలో చెరుకు అధిక సంఖ్యలో సాగవుతుంది. ఈ సంవత్సరంలో పంట చేతికొచ్చే సమయానికి ఊహించని రీతిలో రైతులకు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట కోతకు వచ్చే సమయంలో ఫ్యాక్టరీ లాక్ అవ్వడం, మరోవైపు రైతుల చెరుకు కటింగ్ చేసే కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరుగుతున్న నేపథ్యంలో రైతులు ఇలాంటి ఇబ్బందులు పడకుండా చూసేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులు ఇబ్బంది పడకుండా సకాలంలో పంటను ఫ్యాక్టరీలకు చేరే విధంగా ఈ లాక్డౌన్ లో కొంత వెసులుబాటు కల్పించాలని జిల్లా కలెక్టర్ ద్వారా కొన్ని షరతులు కూడిన వెసులుబాటు తీసుకోవడంతో జిల్లా కలెక్టర్ ఈ నెల 30 వరకే గడువు ఇచ్చినందున ఫ్యాక్టరీ యాజమాన్యం అధునాతన మెకానిజం మిషనరీని ఉపయోగించి చెరుకు పంటను తమ సిబ్బందితో కటింగ్ చేయించి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఫిబ్రవరి నెల మార్చి నెలకి ఈ కటింగ్ ఆర్డర్లు కొద్ది లేట్ అని ఇది ఇవ్వలేదు. మార్చిలో ఇద్దాం అనుకుంటే మార్చిన జనతా కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ ఇవన్నీ పెట్టడం వల్ల బాగా ఒక నెల లేట్ చేశారు. ఆ నెల కూడా నీటి సప్లై లేక చెరుకు ఎండిపోతుంది. ఎండిపోవడం వల్ల సూపర్వైజర్స్తో మాట్లాడితే మిషనరీస్ తెప్పించాలని, లేబర్ అయితే లేట్ అవుతుంది, మన జిల్లాలో ఉన్నవే తక్కువ ఉన్నాయి, మనకు వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది, దాని నుంచి వచ్చేసరికి మనకు కొద్ది టైం పడుతుంది అని చెప్పారు. ఆ టైం ప్రకారంగా ఈరోజుకి వీలు పడింది మిషన్ రావడానికి. ఈ లేటుగా మిషన్ రావడం తర్వాత ల్యాబ్ ఇవన్నీ కూడా దిగుబడికి డౌన్ అవడానికి కారణం అవుతుంది. తొలి ఎకరానికి 40-45 25 ఈ విధంగా వస్తున్నాయి. ఎందుకంటే వాటర్ సప్లై లేక వాటర్ వెళ్ళిపోయి డ్రిప్లు కూడా తీస్తుంది లాక్డౌన్ కారణం. అదేవిధంగా మరి లాక్డౌన్ ఉంది కాబట్టి మనం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి లేదు. ఎంతైనా నష్టం భరించినా మరి ఈ విధంగా ఇక్కడికి ఈ మెకానిజం ద్వారా సకాలంలో చెరుకు పంట ఫ్యాక్టరీలకు చేరడంతో రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కంపెనీ తగు చర్యలు చేపడుతుందని కంపెనీ తరపున సిబ్బంది తెలిపారు. ఈ సమయంలో జిల్లా కలెక్టర్ సూచన మేరకు సామాజిక దూరం పాటిస్తూ డ్రైవర్స్, వర్కర్స్ అందరూ కూడా శానిటైజర్ వాడుతూ మాస్కులు ధరిస్తూ విధులు నిర్వహిస్తున్నామని సంకిలి షుగర్ ఫ్యాక్టరీ హెచ్ఎన్ఎల్ నియోజకవర్గ ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్రావు అన్నారు. జనతా కర్ఫ్యూ ప్రకటించడం జరిగింది మన రాష్ట్రం, మన కేంద్రం ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఈ కరోనా వ్యాధిని నివారించడానికి ఫ్యాక్టరీని గత 23వ తేదీని మూసివేయడం జరిగింది. మరలా రైతులు దృష్టిలో పెట్టుకొని తన ఫ్యాక్టరీని, తన పండించే పంటని లాస్ అవ్వకుండా ఉండడానికి మరలా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారి వారి పర్మిషన్ తీసుకొని మరలా రీస్టార్ట్ చేయడం జరిగింది. తమ రైతులు తమ చెరుకులను తరలించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్లస్ రెండోది ఏమంటే మనకి ఇక్కడ లేబర్ వల్ల సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమవడం వల్ల ఫ్యాక్టరీ వారు ఎక్కువగా మిషనరీస్ కూడా అందుబాటులో రైతులకు ఇవ్వడం జరిగింది. మా
మా పరిధిలో ఉన్న మా ఫీల్డ్ సిబ్బంది కూడా ఫ్యాక్టరీ మా యాజమాని ఈఐడి గారి ఇండియా లిమిటెడ్ సంఖ్యలు వారు ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి శానిటైజర్ కూడా ఉపయోగించుకొని రైతులతో కలిసి దూరంగా ఉండి మేము మెయింటైన్ చేసి తమ చెరుకును ఫ్యాక్టరీకి తరలించేటట్లుగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. గతంలో మన జనతా కర్ఫ్యూ ముందు ఒక పొలంలో మ్యాక్సిమం 20 నుండి 30-40 మంది వరకు లేబర్ కూలీలు చెరుకు నరికి కూలీలు పనిచేశారు. ఇప్పుడు జనతా కర్ఫ్యూ వచ్చిన తర్వాత కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంభించడం వల్ల ఈ దేశంలో ఈ లేబర్ అనేది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేక దానికి ప్రత్యామ్నాయంగా మా ఫ్యాక్టరీ యాజమాన్యం వారు ఈ మెకానికల్ హార్వెస్టింగ్ పెంచి రైతులకు కూడా సహాయం చేసి ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ముఖ్య కారణం.